నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఏంటి? నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోట అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే, ఈరోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరున్న వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడం. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తెరుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్ సంవత్సరానికి. నెలకి? అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఈ ప్లేస్ ఓకేనా సార్? ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము? కొబ్బరి బొండానికి డబ్బులు ఇచ్చారా? బాబు ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నా? నువ్వెవరు? వాచ్మెన్? వా హెడ్ మాస్టర్? హెడ్ మాస్టరా? ఏ పిల్లలు? హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్, నేనేం చేశానంటే నీ స్కూల్ ని రోజు కూలికి నీకు అద్దెకిచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లన్నీ చేసుకుంటారు. నువ్వేమో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3 రౌడీజం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తానా? పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే సార్. మా చదువు పాడు చేయకండి సార్. నువ్వు చిన్నపిల్లాడు రా, నేను చూడు గొప్పవాణ్ణి. చదవా గొప్పవాడయ్యాను, నువ్వు నాలా గొప్పవాడు అవుతావు. పోరా పో. ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకు ఆ స్కూల్ పిల్లల చదువు పాడు చేశావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం.